వంటెద్దు పోకడలో నడుస్తూ తాను చెప్పిందే వేదం అన్నట్లు రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిచే విధంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ ను గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తలారి వెంకటరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్రతంగా ఉన్న ఈ పరిస్థితుల్లో లోకల్ ఎలక్షన్స్ పెట్టడం సరికాదని ఈ నిర్ణయాన్ని ఎన్నికల కమిషనర్ మార్చుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పిందే చేస్తూ ఒక పార్టీకి ఒక సామాజిక వర్గానికి మాత్రమే వంతపాడే విధంగా రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఉందని రాజ్యాంగానికి కట్టుబడి తీసుకున్న నిర్ణయంలా లేదని ఆరోపించారు. రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామని ఈ విషయంపై ఎలక్షన్ కమిటీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తలారి వెంకటరావు అన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ గారు ఒంటెద్దు పోకడలో నడుస్తూ ఆయన నేను చెప్పిందే వేదం అన్న విధానంగా రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిచే విధానంగా ఇవాళ ఎలక్షన్ అని నోటిఫికేషన్ ఇవ్వడంది చాలా బాధాకర విషయం. ఎందుకంటే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతం ఉంది, వ్యాక్సినేషన్ జరుగుతుంది, ఈ టైంలో కూడా ఆ ఎంప్లాయీస్ అంతా దాని మీద నిమగ్నమై ఉన్నారు. ఈ టైంలో వాళ్ళు కూడా ప్రాణాలను త్యాగం చేసి ఎంత ఫ్లోర్ వర్క్ చేస్తున్నారు మొత్తం అంతా. కానీ ఇవాళ 900,000 మంది ఎంప్లాయీస్ దీనిలో పాల్గొనే పరిస్థితి ఉంది. ఈ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్ పెడతానంటాం, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అది ఆయన నిర్ణయాన్ని మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి చూస్తే గతంలో మనకు కరోనా ఉధృతం లేనప్పుడు ఎలక్షన్ జరుగుతుంటే ఈయన అడ్డుబడి ఆపేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిందే వేదంగా చేసుకొచ్చాడు. ఇవాళ మరలా ఇవాళ ఉధృతం లేనప్పుడు, ఉధృతం ఎక్కువైనప్పుడు కూడా ఇవాళ ఆయన మాట మళ్ళీ పాటిస్తూ ఆయనకే ఒత్తాసు పలుకుతూ ఒక సమాజ వర్గానికి ఒక పార్టీకి ఒత్తాసు పలికే విధానంగా ఉంది తప్ప రాజ్యాంగానికి కట్టుబడి ఏ విధం చేయడం లేదు. ఈయన విధానాన్ని మార్చుకోవాలి, లేకపోతే మేము కోర్టులను ఆశ్రయించి మేము కూడా నిర్ణయం తీసుకుంటాం. మా సిఎస్ గారు కూడా చెప్పడం జరిగింది, ఎలక్షన్ పెట్టలేమని చెప్పారు. కానీ ఇవాళ మాకు ప్రాణాలు కన్నా ప్రాణాలు త్యాగం చేసే పరిస్థితి ఇప్పటికే చాలా చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ మాకు ఎలక్షన్ కన్నా ప్రాణాలు ఇంపార్టెంట్ మాకు. ఆ విధంగా ఈయన మనసు మార్చుకొని దీన్ని ఉపసంహరించుకోవాలి, లేకపోతే అన్ని ఎన్జిఓలు కానీ అందరూ కూడా మా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నా ఈయనకు అర్థమైనట్టు ఈయన ఎంతసేపు నేను చెప్పిందే వేదం అన్నట్టు నడుస్తుంది తప్ప ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీనికి ఎంత ఉధృతం ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే ఎంతోమంది చనిపోవడంతో ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఉందో చంద్రబాబు చెప్పిందే వేదంగా నడుస్తున్నారు తప్ప ఈయన ఏది చేయడం లేదు. ఇవాళ మేము దీని అంతా వ్యతిరేకిస్తున్నాం.